media mitrul dwara, both electronic and print media dwara, nen cheppalanukunna vishayam entante, gata moonalu nunchi jammikunta mandalamlo BJP నాయకులు ఈటల రాజేందర్ గారు చాలా గ్రామాలు పర్యటిస్తూ ఉన్నారు. మాకేం ఇబ్బంది లేదు, మీరు పర్యటించవచ్చు, మీ ప్రచారం మీరు చేసుకోవచ్చు. అయితే ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతున్నటువంటి భాష, ఆయన మాట్లాడుతున్నటువంటి పదజాలం, ఆయన గౌరవ హరీష్ రావు గారి పైన కానీ, మండలాల్లో ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నటువంటి మా మీద కానీ వాడుతున్నటువంటి భాష ఎంత అభ్యంతరకరంగా ఉందంటే, నిజంగా ఆయన 19 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడా, ప్రజాప్రతినిధిగా ఉన్నాడా, 7 సంవత్సరాలు ఒక మంత్రిగా కొనసాగినటువంటి ఈ వ్యక్తి ఇవాళ ఎటువంటి విచక్షణ లేకుండా ఇష్టారీతినటువంటి మాట్లాడుతున్న విషయాన్ని మీ అందరికి చెప్పాలి, ప్రజలకు తెలియజేయాలి, ఈ అహంకార దూరం అని చెప్పేసి నేను ఈ ప్రెస్ మీట్ కంటిన్యూ చేసే కంటే ముందు మీకు వీడియో చూపించదలుచుకున్నాను. రాజేందర్ గారు పొద్దున్న లేస్తే హరీష్ రావు గారిని తిడుతున్నారు, మంత్రులు తిడుతున్నారు, ఎమ్మెల్యేలు తిడుతున్నారు, చాలామంది ఇక్కడ ఇన్ఛార్జీలకు వచ్చిన వాళ్ళు నా బండి ఆఫీస్కి ఎందుకు వచ్చిండ్రు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి హుజరాబాద్ ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి మీ ద్వారా ఈటల రాజేందర్ మాట్లాడుతున్నటువంటి భాష, యాస ఇది ఏ రకంగా గౌరవకరం, ఆయన అంటున్నటువంటి ఆత్మగౌరవం ఏ విధంగా దీంట్లో ఇమిడి ఉందో మీరు చెప్పాలి. ఒక్క నిమిషమే మీకు నేను ఈ యొక్క వీడియోను చూపించదలుచుకున్నాను. నిన్న గ్రామంలో మడిపల్లి గ్రామంలో మన జమ్మికుంట మండలంలోనే ఆ గ్రామానికి వచ్చినాడు. ఆ గ్రామానికి వచ్చిన సందర్భంగా ఆ సర్పంచ్ గారు ఇక్కడనే ఉన్నాడు, మీరు ఒకసారి వినాలని చెప్పేసి కోరుతా ఉన్నాను, మీ ద్వారా ముందుకు పోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. అహంకారం చెదిరిపోదు, సముద్రం నిశ్చలంగా ఉంటది, తుఫాను అంతదంటే సముద్రం ఏంటో, కానీ నేను నిశ్చలంగా కనబడుతుండొచ్చు, నీకు చిన్నగా కనబడుతుండొచ్చు, నీకు నీకు లెక్కకు లేకపోవచ్చు, ప్రళయం సృష్టిస్తాం, అబద్ధాన్ని నా కొడుకున్నారని చెప్పి చేస్తాను. ఇది 17 ఏళ్ళలో 19 ఏళ్ళలో ఎమ్మెల్యేగా పనిచేసిన, 7 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన అని చెప్పినటువంటి ఆత్మగౌరవం కోసమే టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటపోయిన చెప్తున్నటువంటి ఒక నాయకుని భాష. నా కొడకల్లారా, బిడ్డ ఏం రాజేందర్ గారు, నీతో పాటు గతంలో పనిచేసినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా నీ వదిలేసిన బాధ్యతను ఇక్కడ మేము నెత్తికెత్తుకొని ఇక్కడ ప్రజల మధ్య రోజు ఉండి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎక్కడా లోటు రావద్దు, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు సమస్య రావద్దని మేము పనిచేస్తుంటే మమ్మల్ని కొడకలారా, బిడ్డ మీ సంగతి చూస్తాము. నేను చెప్తున్నాను రాజేందర్ గారు, నీ వచ్చి చెప్తుండొచ్చు ఈ కొడకా గిడకా భాష మాట్లాడాలంటే మేమే షురూ చేస్తే, సంస్కారం అడ్డం రాకపోతే నీ చెవులకెళ్ళి రక్తం వచ్చి మళ్ళా మొన్న పాదయాత్రకు పోయి పన్నట్టు నువ్వు హాస్పిటల్లో పడాల్సి వస్తుంది, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. అదే మీటింగ్లో గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారిని పట్టుకొని ఇష్టారీతిన మాట్లాడుతూ ఉన్నాం. మేమేదో అడ్డాలు పెట్టినామని, దావతులు ఇస్తున్నామని, మందుపాటీలు ఇస్తున్నామని,
పైసలు మంచుతున్నామని చెప్తున్నావు రాజేంద్ర గారు, ఒక్కసారి ఆత్మ శోధన చేసుకోమని అడుగుతా ఉన్నాను. హుజరాబాద్ నియోజకవర్గంలో ఈయనేదో రాజీనామా చేయగానే ప్రజలందరూ గోడున ఏడ్చి గ్రామాలకు పొంగనే పూలదండలేసి రెడ్ కార్పెట్ పరిచి ముందుకొస్తారని చెప్పేసి అనుకున్న నీ భ్రమలు ఇవాళ తొలగిపోయి మొత్తం వాతావరణం నీకు వ్యతిరేకమైతే నాయకులందరూ నీ దగ్గర నుంచి బయటకు వస్తే ఇవాళ ఫ్రస్ట్రేషన్ల అడ్డమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాం. ఒకసారి గౌరవపూర్వకంగా మాట్లాడడం నేర్చుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. తెలుసుకున్నాను, ఎవరైనా ఎలక్షన్ ప్రచారం చేస్తే నన్ను గెలిపిస్తే నేనేం చేస్తా, నిన్ను గెలిపిస్తే నువ్వేం చేస్తావో చెప్పు అని అడగాలి. ఒక్కనాడైనా విందామని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నన్ను గెలిపిస్తే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది కాబట్టి నేను 1,000 కోట్లు హుజరాబాద్ ప్రాజెక్టు తీసుకొస్తానను. ఈ జమ్మికుంట రైల్వే స్టేషన్ అయితే సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది కదా, దానికి 100 కోట్ల ప్రాజెక్టు తీసుకురాగలుగుతానను. రోజు బొమ్మలు పెడతారు, గుజరాత్లో బరోడాల బస్ స్టేషనే విమానాశ్రయం లాగా ఉంది, సూరత్లో బస్ స్టేషనే మరి నౌకాశ్రయం లాగా ఉందని చెప్తా ఉన్నాను. నీకు చేతనైతే దమ్ముంటే నువ్వు గొప్పవాడివైతే ప్రతి స్కీమ్ ఇవాళ నేను చేయబట్టే ముఖ్యమంత్రి గారు హుజరాబాద్కి ఇస్తున్నా చెప్తున్నావు కదా, నువ్వు రాజీనామా చేయబట్టే భయపడి ఇస్తున్నామని చెప్తున్నావు కదా, నీకు ఇదే దమ్ముంటే చేతనైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నాడు, ఆయన దగ్గర 3 శాఖలు ఉన్నాయి, 4 MPలు ఉన్నాడు, ఈ ఎంపీ ఒకడు రోడ్డు మీద తిరుగుతున్నాడు, ఇదోటో మాట్లాడుకుంటా నీకు చేతనైతే వాళ్ళని బెదిరి దమ్ముంటే నేను ఎలక్షన్ ఇక్కడ పోటీ చేస్తున్నా, జమ్మికుంటకు 100 కోట్లు పట్టుకొస్తా రైల్వే స్టేషన్కి, ఎఫ్సీఐకి ఇంకొక 100 కోట్లు పట్టుకొస్తా ఆధునీకరిస్తానని చెప్పు, లేకపోతే 1,000 కోట్ల ప్రాజెక్టు తీసుకొస్తానని చెప్పు, కానీ రోజు నేను ఆళ్ళ బిడ్డను ఇళ్ళ బిడ్డను అని చెప్పేసి డ్రామా కంపెనీ మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మే స్థితిలో లేదనే విషయాన్ని గమనించాలని చెప్పి కోరుతాయన్న. ఇవాళ మేమందరం ఇక్కడికి వచ్చిన తర్వాత నీ వదిలేసిన పనిని నెత్తికెత్తుకున్నాం. ఇవాళ సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, ఇవాళ గ్రామాలు ఎక్కడ పోయినా కానీ ఎక్కడ సీసీ రోడ్లు కావాలి, ఎక్కడ కమ్యూనిటీ భవనాలు కావాలి, ఎక్కడ మహిళా భవనాలు కావాలి, ఎక్కడ టెంపుల్స్ని ఆధునీకరించాలి, ఎక్కడ కొన్ని ఫీడర్ ఛానల్లో డిస్ట్రిబ్యూటర్ ఛానల్లో ఖరాబు ఉన్నాయి, వాటిని వెతికి మరి ఇవాళ బాగు చేసే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. నువ్వేం చేసినావు ఇన్ని రోజులు, నిజంగా నువ్వు మగవని అయితే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఎందుకు కట్టలేదు, ఇన్ని మేరకు అభ్యర్థనలు మా దగ్గరికి ఎందుకు వస్తూ ఉన్నాయి, ఒకసారి రాజేంద్ర గారు ఆలోచించాలి. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, ఈయన పీడ విరగడైపోయింది, ఏదో ఒకటి అయిపోయింది, కానీ మొత్తానికైతే హుజరాబాద్ నియోజకవర్గానికి పట్టిన శని మొత్తానికి విముక్తి అయిపోయిందని చెప్పేసి ఇవాళ హుజరాబాద్ ప్రజలు, నేను అన్ని గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాను, ఇవాళ చెప్తా ఉన్నాను. ఇవాళ వివిధ కుల సంఘాలు ధైర్యంగా ముందుకొచ్చి మా సమస్య ఇదండి, మా గౌళ్ళకి ఈ సమస్య ఉంది, మా రజకులకి ఈ సమస్య ఉంది, మా నాయి బ్రాహ్మణులకి ఈ సమస్య ఉంది, మీరు తీర్చమని అడిగితే గౌరవ హరీష్ రావు గారి యొక్క నేతృత్వంలో ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో తిరుగుతున్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు వాటిని తక్షణం కేసీఆర్ గారి నిర్దేశంలో వాటిని ఎమ్మటే తీర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతేగాని ఇక్కడ మేము వేరే పనులు చేయట్లేదు. నీవు మాత్రము ప్రజల మద్దతు కోల్పోయి, నీ సహచరుల మద్దతు కోల్పోయి డబ్బు సంచులు పెట్టి కిరాయి మనుషులను గ్రామాన్ని ఎంబడి తిప్పుతూ ఉన్నావు, నా ఎంబడి ఎవరు వస్తారో అని నేను చెప్పేసి. ఇది నీ సంస్కృతి మా సంస్కృతి కాదు. ఉల్టా చోర్ కొత్తవాళ్ళకు డాంటి అన్నట్లు నీవు డబ్బు సంచులతో తిరుగుతూ, నీవు ఖరీదైన మద్యం గ్రామాలకు పంపుతూ ప్రలోభాలకు గురి చేస్తూ మమ్మల్ని తిరుగుతూ ఉన్నావు. ప్రజలు నీకు రాబోయే రోజులలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. గత కొంతకాలంగా కసాపురం చెందిన నూర్భాష, కొండకల్ చెందిన కాజా మరియు కాశీంలో అందరూ కూడా రక్త సంబంధికులు. వీరికి వీరు చేసే వాళ్ళ వృత్తి వలన వాళ్ళకు సరైన సంపాదన లేక ఒక్కొక్కరు 1,00,000 అప్పులు చేయడం జరిగింది. దీని నుంచి ఎట్లా బయటపడాలని చెప్పి నూర్భాష యూట్యూబ్లో చూసి దొంగ నోట ఎట్లా తయారు చేయాలని చెప్పి చూసి దాని ప్రకారమే ఒరిజినల్ ఒక ప్రింటర్ను కొనుక్కొని, ప్రింటర్ కమ్ స్కానర్ను కొనుక్కొని ఒరిజినల్ నోట్లు దాంతో ప్రింట్ తీసి నకిలీ నోట్లను జిరాక్స్ ద్వారా నకిలీ నోట్లను తయారు చేసి వాటిని కొంతకాలంగా భద్రకరూరు, గుండకల్, మధ్యకెర తదితర చోట్ల నకిలీని నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయం వాళ్ళ ముగ్గురు కూడా జనగిరికి రావడం జరిగింది. ఒక చికెన్ సెంటర్ దగ్గర
వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవాలని చూసినారు. వారికి అనుమానం రావడంతో, ఆ సమాచారం మాకు కూడా రావడంతో వారి ముగ్గురిని పట్టుకుని వారి దగ్గర నుంచి 2700 రూపాయల నకిలీ నోట్లను, అట్లే 2300 రూపాయల ఒరిజినల్ 100 రూపాయల నోట్లను, ప్రింటర్ను, దానికి సంబంధించిన సామాగ్రిని కూడా వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారి ముగ్గురి పైన కేసు నమోదు చేయడం జరిగింది. ధైర్యానికి మాట పేరు పెరిగకులం. మాట అంటే కట్టుబడి ఉండే జాతి పెరిగారు. ఎవరన్నా భయపెట్టించే ప్రయత్నం చేస్తే ఎవరు రాను అని చెప్పి పరిగేసి జాతి జాతి ప్రేమకులు అవుతాం తప్ప భయపెట్టించే మాత్రం లొంగని జాతి పరిగేసుకోవాలి. చూస్తాం ఒక నారాంటి పక్క పద బిడ్డ మీద ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో కూర్చొని తన అల్లుడు అధిష్టామని సింగపూర్ లో కూర్చోబెట్టి ఒకటే పని ఈతలు రాయనట్టు గొంతు నొక్కాలి. ఈతలు రాయనట్టు అసెంబ్లీలో కనపడద్దు. ఈ పీడిత ప్రజల కోసం, అనగా వర్గాల కోసం ఏ గొంతు అయితే ఎత్తుతారో వారి గొంతు మూగపోవాలి. నీచమైన కూటలో భాగంగా అక్కడ కేసీఆర్, ఇక్కడ హరీష్ రావు దాన్ని అమలు చేస్తున్నారు. ఇక్కడ ధర్మారెడ్డి లాంటి వాడు ఇక్కడ అమలు చేసి నా దీక్ష ప్రయత్నం చేస్తున్నారు. ఈ బిడ్డ మీలాగానే భయపడే బిడ్డ కాదు. మీరు మనిషి చిన్నగానే ఉండొచ్చు, ఆకారాన్ని బట్టి ధైర్యం ఉండదు, ఆకారాన్ని బట్టి ధైర్యం ఉండదు. గుండె ధైర్యం కావాలి, నిపుణత కావాలి. ఇప్పటిదాకా ఏమని కూడా కేసీఆర్ గారు నేను అందరినీ నొక్ చేసిన, అందరినీ కథం పట్టించిన, మీరు కూడా కథం పట్టిస్తే ఉప 20 ఏళ్ళు నాకు ఎదురులేదని అనుకుంటున్నాడు. గడ్డి కోసలాగా ఊదేస్తా అనుకున్నాడు. కానీ ఇది గడ్డపాలే ఏమంటుందని చెప్పి మాత్రం మంత్రులే స్వయంగా, ఎమ్మెల్యే స్వయంగా లారీలలో ఇక్కడ బాడు తీసుకొచ్చి లారీలలో తీయడానికి తీసుకొచ్చి వడ్డించినట్టు పట్టుకొచ్చి ఇవాళ ఊర్లకు ఊర్లే బారశాపంగా మార్చిండు, ఊర్లకు ఊర్లే దావతులకు అడ్డాలుగా మార్చిండు. తెలంగాణకి దసరా రెండో వస్తుంది, పిల్లల దసరా తల్లి దసరా. కానీ హుజాబాద్ లో మాత్రం 2 నెలల దశ వచ్చింది, 3 నెలల దశ వచ్చింది. ఇదే నా అని చెప్పి సిగ్గుతో తలదించుకుంటుంది హుజరాబాద్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు నా హుజరాబాద్ లో మా సర్పంచ్ అభివృద్ధి ఎట్లా ఇస్తున్నావో మొత్తం తెలంగాణ సర్పంచ్ అభివృద్ధి ఇచ్చే డబ్బు లేకుండా ఆ డబ్బు లేకుండా చెప్పి అడుగుతా ఉన్నా, నేను అడుగుతా ఉన్నా. మరి రాష్ట్రంలో సర్పంచ్ మా సర్పంచ్ ఎట్లా బాధపడ్డాయో తెలంగాణ వ్యాప్తంగా సర్పంచ్ ఆ బాధ లేవా, కష్టాలు లేవా, ఎందుకు ఇస్తలేవు? నీకు మా సర్పంచ్ ప్రేమ కాదు సుమా. నిజంగా సర్పంచ్ ప్రేమ ఉంటే తెలంగాణ మొత్తం సర్పంచ్ ప్రేమ ఉండాలి, వాళ్ళ నిర్ణయం కూడా పే చేయాలి. కానీ సర్పంచ్ నీకు ప్రేమ లేదు, నా హుజరాబాద్ ఉన్న సర్పంచ్ మాత్రం ప్రేమ ఉంది. ఎందుకు ఓట్లు వేయించాలి? ఈతలాగానే కాకపోతే సంపాదించబట్టి ఈత స్థాయికి దిగారిపోయింది. ఆయన ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో మాట్లాడితే తెలంగాణ పులిపించిపోయింది, తెలంగాణ గర్వపడ్డది. కానీ ఇవాళ ఒక ఉద్యమ సహచరమైన ఈత ర్యాలీని బంద పెట్టాలని చెప్పి కేసీఆర్ పంపిస్తే ఇలా ఒంటి నిండా కత్తితో పొడిచే ప్రయత్నం చేస్తుందని చెప్పి నా ఉద్యమాల పేరు సిగ్గుపడేనే కాదు, నీ సంగతి ఏందో తెలుస్తా అని చెప్పి అలా ప్రతిజ్ఞ చేస్తా ఉంది. నా ఉపాధ్యం అమలు చేస్తా ఉంది. నీ మీద ప్రేమతో యాదోషంగా పాలిస్తలేడు, నీ మీద ప్రేమతో కూడు కలిస్తలేడు, నీ మీద ప్రేమతో కుమ్మరి సంఘం పాలిస్తలేడు, నీ మీద ప్రేమతో
లేవు. ఆ డబ్బుల వెనుక, ఆ జీవుల వెనుక కేసీఆర్ కుట్ర ఉన్నది. కేసీఆర్ కుట్ర ఉన్నది. కేసీఆర్ ఇంటికే ఒకటి పంపిస్తాడు, ఏ పంపుతాడు? ఈతల ఆయన పొలిసి తప్ప అని చెప్పి ఒక కంటి పంపుతాడు, గుర్తుపెట్టుకోండి. ఆనాడు ఆంధ్ర తెలంగాణ ఉద్యమంలో ఏం చెప్పినాడు కేసీఆర్ గారు? కత్తి ఆంధ్రందే పొడిచినోడు మరొడే పుట్టాలని చెప్పినాడు. మీరు ఎలా గుర్తు చేసుకోండి, మళ్ళా కత్తి ఆంధ్రందే పొడిచినోడు మాత్రం తెలంగాణ పుట్టాలని చెప్పి. ఇక్కడ కేసీఆర్ కత్తి పంపుతాడు, పొడిచినోడు మాత్రం మరొడే పొడిచి చేసుకుంటాడు. కానీ 4 నెలల 22 రోజులు కొట్లాడుతున్నా, ఇంకా కొట్లాడతా, ఇంకా కొట్లాడతా. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని రేపు జరిగే ఈ పోరాటం నాకు కేసీఆర్ మాత్రమే కాదు, రేపు జరిగే ఈ పోరాటం కేసీఆర్ అహంకారానికి, కేసీఆర్ అహంకారానికి హుజురాబాద్పై ఆత్మగౌరవాన్ని కొట్టాడతాను. ఈ కొట్లాడలో ఈ కురుక్షేత్ర యుద్ధంలో రేపు నెగ్గేది ధర్మమే నెగ్గుతుంది. ఆనాడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు ఎంత గెలిచిండ్రు, అందరూ ఒకటికున్నప్పటికీ కూడా భీష్ముడు ద్రోణాచార్యుడు పెద్దవంతులందరూ ఒకటికున్నప్పటికీ గెలిచింది మాత్రం పంచ పాండవులు మాత్రమే గెలిచిండు. పంచ పాండవులకు ధర్మగుడిగా గెలిచిండు. ఇవాళ ఈతలాయనాడు కూడా డబ్బు గంట లేకపోవచ్చు, కంత అధికారం లేకపోవచ్చు, ప్రజల అండతో ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా కేసీఆర్ అహంకారాన్ని వందగట్టాలని చెప్పి తెలియజేస్తాం. రేపటి 2023లో జరిగే ఎన్నికలకు ఇది ఒక రిహార్సల్ ఉండబోతా ఉంది. హుజురాబాద్ ఎన్నికల తర్వాత రేపు కేసీఆర్ సంఘటన తెలుసు కాబట్టి ఇంత చారిత్రక బాధ్యత మీ చేతుల్లో ఉంది కాబట్టి దయచేసి చిన్న చిన్న వాటికి ఆరోగ్యం కాకుండా సుదీర్ఘంగా ఆలోచించండి. పడుతున్నప్పుడు ఆలోచించండి ఏం జరుగుతుందో, వాళ్ళు మీ వాడకట్టు ఏం జరుగుతుంది, మీ ఊళ్ళో ఏం జరుగుతుందో ఆలోచించండి. మీరు మాత్రం ధర్మం తప్పదని, ధర్మాన్ని కాపాడమని, నీ పిట్టైనటువంటి ఇంట్లో దాన్ని నిర్మించమని. నా గుర్తు ఉన్నపట్ల వేరే గుర్తు కాదు కాబట్టి నా గుర్తు పువ్వు గుర్తు, నా జెండా కాశా జెండా, నా పార్టీ భారతీయ జనతా పార్టీ, నా నాయకుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి నేను నిండు మనసు ఆశ్రయించాలని చెప్పి కోరుతూ మీ అందరికీ కూడా మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ.
எல்லாருக்கும் வணக்கம். இந்த கரோனாலேருந்து சீக்கிரம் எல்லாரும் வந்து விடுக்கணும், அதுக்கு வந்து சாமி தான் வந்து ஆசீர்வாதம் பண்ணணும். எப்போ இங்கே வந்தாலும் வந்து நல்ல தரிசனம் ரொம்ப பிரமாதமாக இருக்குது, ரொம்ப கோவிலெலாம் ரொம்ப பிரமாதமாக இருக்குது. அதே மாதிரி வந்து நம்ம ஆந்திரா தெலுங்கானா மக்களும் வந்து ரொம்ப பிரியமாக இருக்காங்க. எல்லாரும் நல்லா இருக்கணும், தமிழ்நாட்டில் இருக்கிற எல்லாம் இந்தியாவில் இருக்கிற அத்தனை பேரும் நல்லா இருக்கணும், அந்த கரோனாலேருந்து விடுபடணும், அதுக்காக நான் வந்து வேண்டிக்கிறேன். அப்படி இருக்கும்போது வந்து சினிமா இண்டஸ்ட்ரி வந்து கண்டிப்பாக காப்பாற்றணுங்கிறது நான் என்னோடய பெரிய வேண்டுகோளை தான். அதே வந்து எங்கள் இண்டஸ்ட்ரி மட்டும் இல்லை, உலகத்தில் இருக்கிற அத்தனை திரையுலகமும் வந்து இதுலேருந்து விடுபடணும், அதுக்கு வந்து சாமி வந்து வேண்டிக்கிறேன். காமஞ்சியில் தான் வந்து ஷூட் பண்ணோம், ஏன்னா நிறைய ரெஸ்ட்ரிக்ஷன்ஸ் இருந்ததால். ஸோ காமஞ்சியில் எல்லாம் நல்லபடியாக நடந்துச்சு, கடைசியாக பொன்னியின் செல்வன் ஷூட்டிங் நடந்துச்சு. ஸோ எல்லாம் நல்லபடியாக நடந்ததுக்காக ஒரு கிரேட்ஃபுல்லான ஒரு விஷயத்து. அதே நேரத்தில் இன்னும் பெட்டராக ஆகணும், எல்லா விஷயங்களும் சரியாகணுங்கிற ஒரு வேண்டுதல் தான். తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 సార్లు బంద్ పిలుపునిచ్చినట్టు నాకు గుర్తు. ఈ 3 సార్లు జరిగిన బంద్లో 2 సార్లు అధికార పార్టీ మద్దతు వాళ్ళు మద్దతు ఇచ్చినప్పుడు రోడ్ల మీద ఊరేగింపు తీయనిచ్చిండ్రు, బంద్కు సానుకూలంగా అందరినీ ప్రచారం తీసుకొని ఇచ్చిండ్రు, తిరగనిచ్చిండ్రు. కానీ ఇవాళ జరిగింది ఏంటంటే ఉదయం నుంచి అరెస్టులు ప్రారంభించారు. 9 గంటల తర్వాత అసలు రోడ్డు మీద ఒక్క క్షణం కూడా నిలబడని చెప్పకుండా ఎక్కడి వాళ్ళని ఎక్కడ అనిపించింది. నిరసన అనేది ఒక హక్కు, ఆ హక్కును ప్రభుత్వం గౌరవించాలి. నియంత్రించే అధికారమే తప్ప నిరాకరించే అధికారం ప్రభుత్వానికి లేదు అని చెప్పి కోర్టులు అనేక పర్యాయాలు ఆ తీర్పును కూడా ఉదంగిస్తూ ఇలా విచ్చరి విడిస్తారు. పార్టీ మేమైతే రోడ్డుకు బారగా నిలబడ్డాము, మేము కారులోనే కూర్చొని ఉన్నాం, తలుపులు కొట్టి బలవంతంగా కారులోంచి దించి ఇవాళ ఈ అరెస్టు చేసింది. ఇదేదో నేను అనుకోవటం, పోలీసుల మనసులో పుట్టిన బుద్ధి అని అనుకోవటం లేదు. ఇది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జరిగినటువంటి కార్యక్రమం ఇది. ఆ ప్రభుత్వం ఈ రకమైనటువంటి అరెస్టు పాల్పడటం చాలా శోచనీయం. ఒకవైపేమో మేము వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకమని అంటారు, సిటిజన్షిప్ చట్టానికి సందర్భంగా అరెస్ట్ అయిన వాళ్ళని విడుదల చేయాలి అని అంటారు. అదేవిధంగా కోవిడ్కి సంబంధించిన సహాయం అందజేయాలి, అందజేస్తామని కూడా అంటారు, అన్నీ అంటారు. మరోవైపు ఏమో ఈ రకంగా ఇవాళ అరెస్టులకు పాల్పడ్డారు. ఈ అరెస్టు కూడా ఇంతటి దురుసుగా ఇదివరకు ఎన్నడూ చేయలేదు వాళ్ళు చేసినట్టుగా. ఇంకొక మాట కూడా నేను ప్రత్యేకంగా చెప్పదలిచింది ఏంటంటే, మరి నిన్నటిదాకా ఢిల్లీలో ఉండిపోయింది, అక్కడి నుంచి ఏం మాట్లాడుకున్నారో ఏమో కానీ బహుశా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై దాడి పెరిగిందా అని చెప్పి మాకు అనుమానం కలుగుతూ ఉన్నది. కాబట్టి ఇదేదో కొత్త సంకేతం మనకు చాలా స్పష్టంగా 2 ప్రభుత్వాలు ఓ కూడబలుకొని దాడిలోకి దిగుతున్నాయని చెప్పి అనిపిస్తూ ఉన్నది. ఈ పరిణామాల రీత్యా ఇక మీద మేము వేరు, మేము కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నామని చెప్తే నమ్మటం ఇంకా సాధ్యం కూడా కాదు, నమ్మశక్తిగా కూడా లేదు. ఈ అరెస్టులను ఖండిస్తున్నాం, నిరసన తెలియజేసే అవకాశాన్ని ఈ రకంగా కాలరాచే విధానాలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి ప్రజల సమస్యల పరిష్కారానికి తాను పూనుకోడు, నిరసన తెలిపితే అవకాశం కల్పించడు, మరొక్కసారి ఆయన నిజం బయటపడ్డది నిరంకుశంగా ప్రజల హక్కులను అరచటమే తప్ప సమస్యలను పరిష్కరించి ఒక సంక్షేమ విధానాలను అమలు చేసే అవకాశం అయితే లేదు అనేది తేలిపోయింది. మన ముందు మిగిలిన కొవ్వ ఒకటే, ఐక్యంగా నిలబెట్టడం, పోరాటం చేసి హక్కులను కాపాడుకోవటం తప్ప ఇంకో మార్గం లేదు. ఆ ఐక్యతను కాపాడుకుంటూ ఈ ఉద్యమాన్ని బలోపేతం చేద్దామని సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తూ 30 నాడు అందరం కలిసి మరి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని మన న్యాయమైన డిమాండ్ అని నిర్ణయించుకున్నాం. 5 నాడు పొడు సమస్యలు ఉన్న ప్రాంతాల్లో రాస్తారు ఈ కార్యక్రమాలు అన్నింటినీ విజయవంతం చేయాలని ప్రజలందరినీ ఈ సందర్భంగా మీ పేరు పేరున విన్నవిస్తున్నారు.